డయాబెటిస్ బాధితులకు వైద్యం మరింత చేరువ కానుందని రాజమండ్రి కిఫి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇన్సులిన్ ఇంజెక్షన్లకు బదులుగా ఇన్సులిన్ టాబ్లెట్లు అందుబాటులోకి వస్తున్నాయనే వార్తలపై డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. అసలు ఇన్సులిన్ మందును డయాబెటిక్ బాధితులు ఎందుకు ఉపయోగిస్తారనేది వివరించారు. ఆ విషయాలను ఇప్పుడు హెల్త్ బులెటిన్ లో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది షుగర్ పేషెంట్స్కి ఒక తీపి వార్త అండి. సో ఇదేంటంటే మనకి మీకు అంత తెలుసు కదండి, చాలామంది షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే దానికి చాలా ఇబ్బంది పడతారండి, ఏంటంటే మీకు ఇంజెక్షన్స్ రోజు చేసుకోలేకపోతున్నామని. ఇప్పుడు రీసెర్చర్స్ ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మానేసి దాని ట్యాబ్లెట్ ఫామ్, సో ఇన్సులిన్ మన ట్యాబ్లెట్ ఫామ్లో వేసుకుంటే మన షుగర్ కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో మీరు రోజు ఇంజెక్షన్ చేయకుండా సో మీరు ట్యాబ్లెట్స్ కింద వేసేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే దీని మీద ఇప్పటిదాకా చాలా రీసెర్చ్ చేశారండి. ఇన్సులిన్ ప్రోటీన్ అండి. సో ఇన్సులిన్ ట్యాబ్లెట్ మనం మింగేసినండి, స్టమక్ లో ఎంజైమ్స్ ఉంటాయండి, అవన్నీ ప్రోటీన్ ని డైజెస్ట్ చేసేస్తాయి అనమాట. సో దేర్ ఫోర్ ఇన్సులిన్ పనిచేయదు. సో దేర్ ఫోర్ చాలా మంది రీసెర్చర్స్ కి ఇది కుదరలేదండి. బట్ మన అదృష్టం ఏంటంటే కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో నుండి డాక్టర్ ప్రతాప్ సింగ్ అని మన ఇండియన్ అండి, ఆయన చేసిన రీసెర్చ్ ఏంటంటే ఆయన ఇలా ట్యాబ్లెట్ ఫామ్ లో మింగకుండా ఆయన ఏంటంటే ఆ ట్యాబ్లెట్ ని చెప్పలేస్తే మన ఏంటంటే బొగ్గులో పెట్టి చెప్పలేస్తానండి, ఆ ఇన్సులిన్ డైరెక్ట్ గా లివర్కి వెళ్ళిపోతుంది, సో స్టమక్ వెళ్ళకుండా. సో ఆయన ఏంటంటే ఈ పరిశోధనలో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారండి. సో ఈ పరిశోధన ఎలా చేశారు, అది ఎలా సక్సెస్ఫుల్ అయ్యారు అని దానికి మీరు కనుక అయింది ఇంట్రెస్టింగ్ గా మీరు చూడదలుచుకుంటానండి, నేను ఆ లింక్ వాళ్ళు ఒక రీసెర్చ్ ఆర్టికల్ పబ్లిష్ చేశారండి, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. సో వాళ్ళు బేసిక్ గా చేసింది ఏంటంటేనండి, సో ఆ ఇన్సులిన్ ని బొక్కలు మొగ్గేసి మన లోపల పెడతానండి, అక్కడి నుంచి అబ్జర్వ్ డైరెక్ట్ లివర్ కి వెళ్తుందండి, సో స్టమక్ వెళ్లకుండా. సో మింగకుండా చప్పలిచ్చేది అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ పరిశోధన ఎలుకల మీద చేశారండి. సో ఎలుగు మీద చేసి వాళ్ళు విజయవంతం అయ్యారు. సో వాళ్ళు ఇంకా హ్యూమన్ ట్రయల్స్ చేయాలి. సో వాళ్ళు ఏంటంటే ఆ ఫండింగ్ కోసం ఎదురు చూస్తున్నారండి. సో నాకు తెలిసి మెనీ కంపెనీస్ దే విల్ బి రెడీ టు ఫండ్. అసలు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఆపేసి ఇన్సులిన్ మన ట్యాబ్లెట్ ఫార్మ్స్ లోకి వస్తే చాలా మంది షుగర్ పేషెంట్స్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ అదే చాలా మంది షుగర్ పేషెంట్స్ వచ్చి డాక్టర్ గారు ఇంజెక్షన్స్ చేసుకోలేకపోతున్నాం, మాకు దీని నుంచి విముక్తి కలిగించిందని చెప్తారు. అప్పుడు నేను చాలా మంది పేషెంట్స్కి ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్స్ చేస్తానండి. సో ఏంటంటే కొన్ని రకాల షుగర్లను కుదురుద్ది అండి, అంటే మన టైప్ 2 డయాబెటీస్ ఇట్లో మనకు కుదురుద్ది. కొంతమందికి టైప్ 1 డయాబెటీస్ ఉంటుందండి, కొంతమందికి టైప్ 3C డయాబెటీస్ ఉంటుంది, ఇట్లో ఇన్సులిన్ కంపల్సరీ వాడాలి. సో వాళ్ళకి కనుక మన ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఫామ్లో వస్తే పాప మళ్ళీ ఇంజెక్షన్స్ చేసుకోకుండా చాలా ఉపయోగం ఉంటుందండి వాళ్ళకి. ఇంకా కొంతమంది టైప్ 1.5 డయాబెటీస్ ఉంటుందండి, దాంట్లో కూడా కొన్ని ఇయర్స్ అయితే ఆల్రెడీ ఇన్సులిన్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి కూడా చాలా ఉపయోగం ఉంటుందండి, సో ఇన్సులిన్ ట్యాబ్లెట్ ఫామ్లో వస్తే. సో ఆల్రెడీ మన డాక్టర్ ప్రతాప్ సింగ్ గారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో సో దీన్ని ఆల్రెడీ ఎలుకలో చేసి వాళ్ళు విజయవంతం అయ్యారండి. సో దాన్ని నెక్స్ట్ హ్యూమన్ ట్రయల్స్ చేస్తారండి. సో ఇది వాళ్ళు ఇంకా రీసెర్చ్లో కనిపెట్టింది ఏంటంటే అండి, ఆల్మోస్ట్ మన కనుక 10 యూనిట్స్ మన ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లో ఇస్తే అదే ట్యాబ్లెట్ ఫామ్ లో 50 యూనిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో దాన్ని ఎలా తగ్గించాలి, ఎలా చేయాలి, ఇంకా చాలా రీసెర్చ్ చేస్తున్నారండి. అసలు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసేసి ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ లోకి వెళ్తే మనకు కూడా ఎన్విరాన్మెంట్ చాలా మంచిదండి, ఎందుకంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్, లాట్ ఆఫ్ నీడిల్స్, ఎన్ని అవసరం లేకుండా సింపుల్ గా ట్యాబ్లెట్ ఫామ్ లో వేసుకుంటే ఎన్ని కూడా రియాలిటీలోకి వస్తుందండి. కమింగ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల్లోనే మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మానేసి ఇన్సులిన్ ట్యాబ్లెట్కి వెళ్ళే అంత మనకి సైన్స్ అంత డెవలప్ అవుతుందండి. మీకు కనుక ఇంకా షుగర్ మీద ఏమైనా డౌట్ ఉంటారండి, నేను షుగర్ మీద బుక్ రాసానండి, 600 పేజెస్ బుక్, అందరూ దాన్ని ఫ్రీగా ఇంటర్నెట్ లో చదవచ్చండి. మీరు www.kifishugar.com అని కొట్టండి. సో దాంట్లోకి వెళ్తే మీరు షుగర్ మీద మీకు అనుమానాన్ని నివృత్తి అవుతుంది. మీ ఇంకా ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ పెట్టండి, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, యూ కెన్ ఆ లింక్ క్లిక్ ఇస్తే మీరు డైరెక్ట్ గా ఆ బుక్ మీరు చదవగలుగుతారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు యూట్యూబ్ లో కామెంట్ సెక్షన్ లో పెట్టండి, మీ డౌట్స్ అన్ని నేను తీరుస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, దయచేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి, థ్యాంక్ యూ.